శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమ కార్యకర్తలపై పోలీసులు చేసిన దాడి అంశాన్ని శ్రీకాళహస్తిలోనే తేల్చుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జన సైనికులపై ఎక్కడ దాడి జరిగినా స్పందిస్తానని అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. నిన్న శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తని సిఐ అంజు యాదవ్ కొట్టిన ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమ కార్యకర్తలపై పోలీసులు చేసిన దాడి అంశాన్ని శ్రీకాళహస్తిలోనే తేల్చుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జన సైనికులపై ఎక్కడ దాడి జరిగినా స్పందిస్తానని అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. రైతుకిదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ పోనిన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, నిన్న సిఐ అంజు యాదవ్ చేసిన ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్పందించినట్లుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు శ్రీకాళహస్తిలో జరిగినటువంటి సైనికులపై ఆ పోలీస్ అధికారిని దాడిని తీవ్రంగా పరిగణిస్తూ తాను స్పందించినటువంటి తీరు చూస్తే జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులను జోష్ నింపిందని చెప్పచ్చు. ముఖ్యంగా చూస్తున్నట్లయితే గనక తమ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను అండగా ఉంటాను, నేనే ప్రత్యక్షంగా వస్తాను అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. శాంతియుతంగా ఆ నిరసన వ్యక్తం చేసే ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి హక్కులకు భంగం కలిగించే విధంగా శ్రీకాళహస్తిలో పోలీస్ అధికారి అంజు యాదవ్ చేసినటువంటి ఇట్లు పవన్ కళ్యాణ్ తప్పుపడతమే కాకుండా జన సైనికులకు పూర్తిగా నేను అండగా ఉంటాను, నేను శ్రీకాళహస్తి వస్తాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా తన హాట్ టాపిక్ గా మారడం జరిగింది. జనసేన పార్టీ కార్యకర్త స్థాయిని శ్రీకాళహస్తి దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వారిని ఏదైతే ఆ పోలీస్ అధికారిని అంజు యాదవ్ చంపల కేసు కొట్టినటువంటి విధానం సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ కావడం జరిగింది. ఆమె దాడి చేస్తున్నా గానీ తన ధైర్యంతో అక్కడే ఉన్నటువంటి స్థాయిని ఈరోజు పవన్ కళ్యాణ్ తన విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. తమ కార్యకర్తకు తమ సిద్ధాంతాలు వంటపట్టించుకోవడం కారణంగానే అధికారులు దాడి చేస్తున్నా గానీ అలానే ఉండిపోయాడు, మేము మా కార్యకర్తకు అందిస్తాము, నేనే శ్రీకాళహస్తి వస్తాను తేల్చుకుంటానంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రలో భాగంగా తాడేపల్లి గూడెంలో జరుగుతున్నటువంటి వీర మహిళలు అదేవిధంగా కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్పష్టం చేయడం జరిగింది. తాను శ్రీకాళహస్తి వస్తాను, తన కార్యకర్తలకు అండగా ఉంటాను, తన కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది అయినా కానీ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే విధంగా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ షెడ్యూల్ కంటిన్యూ అయ్యి తర్వాత శ్రీకాళహస్తి వెళ్తారా లేదు అనుకుంటే ఈ నెల 15-16 తేదీలో ఈ 2 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి తీరును వివరించడము, ఆ కార్యకర్తకు భరోసా ఇవ్వటము, స్థాయి ఏదైతే పోలీస్ అధికారుల చేతిలో దెబ్బలు తినటువంటి స్థాయి ఉన్నారో వారితో ప్రత్యేకంగా మాట్లాడటానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధపడటం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే పార్టీ సిద్ధాంతాలను పార్టీ యొక్క భావజాలను ప్రజల్లో తీసుకెళ్లే విధంగా కూడా ఉన్నటువంటి వ్యక్తిని ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా అక్కడ పోలీస్ అధికారిని డైరెక్ట్ గా దాడి చేస్తున్నా గానీ అలానే ఆ ముఖమాని నిరీక్షణతో అలానే ఉండిపోతూ కూడా ఉండటం కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. అంటే తమ కార్యకర్త తమ సిద్ధాంతాలు వంటపట్టించుకుని ఉన్నాడు కాబట్టి జనసేన పార్టీ ఆ యొక్క కార్యకర్త మీద పోలీసులు దాడి చేస్తున్నా గానీ అతను అలానే ఉండిపోయాడని కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 15-16 2 తేదీలలో శ్రీకాళహస్తి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఆయన ఈ రోజే ప్రకటించారు కాబట్టి రానున్న రోజుల్లో దానికి తప్పనిసరిగా షెడ్యూల్ విడుదల చేసి శ్రీకాళహస్తి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అభిమానులకు మనోధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా జనసేన పార్టీ తరఫున తన వాయిస్ వినిపించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వారిని, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వారిని పోలీసులు చేసినటువంటి దారిని తీవ్రంగా తప్పుపడతమే కాకుండా తప్పనిసరిగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కూడా పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. ఎవరైనా నిరసన వ్యక్తం చేస్తే నిరసన సద్దుమర్పించే విధంగా చేస్తారు కానీ డైరెక్ట్ గా ఒక వ్యక్తిని కొట్టే అధికారం రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరేస్తున్నారు, ఇక్కడ మా కార్యకర్త హక్కును ఆ హక్కులను కాలరేస్తారంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడడం జరిగింది. అయితే ఈ నెల 15-16 2 తేదీల్లో ఒక తేదీ తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాయంతో కలిసి
మా నాయకుణ్ణి చెంపదెబ్బలు కొట్టే నా కోపం వస్తుంది. ఒక పోలీస్ అధికారి మా నాయకుణ్ణి చెంపదెబ్బలు కొడితే బాధ కలుగుతుంది నాకు. నా మీద కొడితే నా పెద్ద ఏమనిపిస్తుంది, నన్నంటే నాకేమనిపించదు. మా జన సైనికులు అంటే అనిపిస్తుంది, మా వీరవాహిల మీద ఒక రాంగ్ సోషల్ పోస్ట్ పెడితే కోపం వస్తుంది. నిన్న మన ఇక్కడ నిరసన కార్యక్రమంలో ఇక్కడ చిత్తూరులోనే శ్రీకాళహస్తి అనుకుంటా మన జనసేన నాయకులు ఒకరు కూర్చోబెట్టి నిరసన శాంతియుతంగా నిరసన ప్రదర్శిస్తున్నాడు ఇలా పట్టుకొని. ఆ మహిళా అధికారిని ఎవరో కూర్చోబెట్టి రెండు చెంపలు కొడుతుంటే ఇలా కూర్చు ఇలా ఉన్నాడు అంతే, స్థిరంగా ఇలా నుంచున్నాడు, ఇలా నుంచొని ఉన్నాడు అంతే కదలకుండా. అది ఏమి సూచిస్తుంది తెలుసా? అది సిద్ధాంతంతో ఒళ్ళు గట్టి పడిపోయిందని అర్థం. అది అబ్బాయి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు కొట్టుకో, చంపుకో, తల తీసేసుకో, నేనైతే కదలను. ఇలాంటి వాళ్ళు 100,000 మంది తయారైతే ఒక్క జగ్గుబాయి ఏం చేయగలడు మీరు ఆలోచించండి. 100,000 మంది, ఊరికి పది మంది. నేను అలాంటి వాడిని, నువ్వు కొడతావు కొట్టుకో, నా భార్యను అంటావు అనుకో, నా బిడ్డలను చంపేస్తావు చంపే, అంత పిచ్చి ఉంటుంది నాకు. మీ నమ్మరు నాకు ఎంత పిచ్చి ఉంటుందో మీకు తెలియదు. ఒక నేను అనుకున్న సిద్ధాంతం కోసం నా కుటుంబాన్ని చంపేస్తా, చంపే, నేను చూస్తాను, నేను కూడా చూస్తాను. అంత తెగించకపోతే ఈ క్రిమినల్స్ని ఎదుర్కోలేము, ఈ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూల కొట్టాలేము. నేను అన్నాను కదా మీ మీద దెబ్బ పడితే నేను వస్తానని చెప్పాను కదా. నేను రేపొద్దున శ్రీకాళహస్తికి వెళ్తున్నాను. నేను మా నాయకుడిని మీరు కొట్టారు పోలీసు వాళ్ళు, సాయి మా నాయకుడు సాయి మీద కొట్టాను. శాంతియుతంగా ధర్నా చేస్తున్నాడు అబ్బాయి, హక్కు అది ప్రజాస్వామ్యంలో. మీరు ఎంత పోలీస్ అధికారులైనా కావచ్చు, శాంతియుతంగా చేస్తున్న వాడిని కొట్టే హక్కు ఏ పోలీస్ అధికారికి లేదు. మేము మాట్లాడతాం.